Andhra Pradesh lo kotha prabhutvam kolu tirindi mandruluga pramanam chestunna 24 mandiki sekal ketayinchar ke ee amshanki sambandhinchi marina updates ma correspondent Ramanjanelu andistaru Ramanjanelu Manisha ipa Andhra Pradesh rashtramlo mottam NDA kootami tsunami cheppi sushinchindani cheppochu bhariga anukunna sthanala kante ekkuvaga aa gelipondaru andaro bhaganga kuda ite mantrulu kuda ayithe 12th tariku angaranga vaibhavanga సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో కూడా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎప్పుడూ లేని చరిత్ర ట్రాక్ రికార్డు టీడీపీ ఎన్డీఏ కూటమి రికార్డు క్రియేట్ చేసిందని చెప్పచ్చు. 14కి 14 స్థానాలు స్వీప్ చేసేసి మొత్తం భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలుపొందిన అనంతపురం ఉమ్మడి జిల్లాకి చంద్రబాబు నాయుడు 3 పోర్టు పోలియోలు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ తరఫున ధర్మవరం సత్యకుమార్, అదేవిధంగా రూకొండ నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు గెలిచి సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవు, అదేవిధంగా పెనుగొండ అయితే తొలిసారి విజయం సాధించిన సవితాకి ఆ 3కి అయితే చంద్రబాబు నాయుడు టీమ్ లో దత్తులు కేటాయించారు. మంత్రి పదవులు వరించి అందులో భాగంగా కీలకమైన శాఖలు కూడా అయితే చంద్రబాబు నాయుడు అప్పచెప్పారు. అయితే గతంలో ఏదైతే పిఎస్సి చైర్మన్ గా పనిచేసిన ప్రతిపక్ష నాయకుడు అయితే పయ్యావుల కేశవ్, గత వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్థిక దీని మీద కూడా మొత్తము అసెంబ్లీ సాక్షిగా కూడా అనేక సందర్భాల్లో నిలదీశారు. అంటే ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకి దానికి లెక్కలు పొంతులు లేకోకుండా కూడా ఏదైతే కేశవ్ క్రియాశీలకంగా అంటే పోరాడారని చెప్పచ్చు. అందులో భాగంగా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు మారడానికి మెయిన్ ఆర్థిక పరిస్థితులు అయితే లావాదేవీలు చూడడానికి అయితే మంచి పోర్టు పోలియో సీనియర్ నాయకుడు అన్ని అవగాహన ఉన్న అయితే నాయకుడు అని చెప్పచ్చు. పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ కేటాయించడం అనేది పెద్ద ఎత్తున అయితే గతం గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈయన ఖచ్చితంగా మంత్రి పదవుల్లో శాఖలో ఆర్థిక శాఖ కేటాయించబోతున్నారు అనేది కూడా ముందుగానే ఊహాగానంగా చెప్పారు. అందులో దానికి అనుగుణంగా కూడా చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ కేటాయించడము ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంబరాలు అంబరాలు నడుస్తున్నాయని చెప్పచ్చు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 8 సీట్లు గెలిచారు రాష్ట్రంలో. అందులో భాగంగా కూడా ఒక పోర్టు పోలియో దక్కింది. అందులో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని 30 రోజుల్లోనే ఓడించి అయితే భారీ విక్టరీ సాధించారు సత్యకుమార్ ధర్మవరంలో. అందులో భాగంగా ఎన్డీఏలో బీజేపీ పార్టీ తరఫున సత్యకుమార్కి అయితే మంత్రి పదవి గురించి అందులో భాగంగా కూడా అయితే వైద్య శాఖ కీలకమైన వైద్య శాఖ కూడా సత్యకుమార్కి వరించిందని చెప్పచ్చు. వైద్య శాఖ రాష్ట్రంలోనే అనేక అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య శాఖ కూడా చాలా కీలకంగా పోతుంది. మంచి పోర్టుఫోలియో అయితే బీజేపీ గతంలో కామినేని శ్రీనివాస్ ఈ పదవి చేపట్టారు. అందులో భాగంగా కూడా బీజేపీకి మళ్ళీ సీఎం వైద్య శాఖ సత్యకుమార్కి కేటాయించారని చెప్పచ్చు. మరొకటి ధర్మ అయితే పెనుగొండ పెనుగొండ నియోజకవర్గంలో మొదటిసారిగా అయితే మహిళగా పోటీ చేసి సవిత అయితే భారీ విజయంతో 33,000 పైసలకు గెలిచి తొలిసారి అయితే చెందిన చంద్రబాబు నాయుడు టీమ్ లో క్యాబినెట్ మంత్రి పదవి వరించింది ఆమెకి. అదేవిధంగా బీసీ మహిళా కురువ సామాజిక వర్గం రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలవడంతో ఆమెకి అయితే మహిళా కోటాలో బీసీ మహిళా కోటా కింద కూడా మంత్రి పదవి వరించింది. అదేవిధంగా శాఖ కూడా అయితే బీసీ సంక్షేమంతో పాటు అయితే జౌలి శాఖని కేటాయించారు. అంటే ప్రధానంగా జౌలి శాఖ కూడా అయితే ధర్మవరం కానీ లేకపోతే పెనుగొండ సోమందేవపల్లి కానీ అనంతపురం ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏదైతే చేనేత కార్మికులు కూడా ఎక్కువ మంది ఉంటారు. అందులో కూడా మంచి పోర్టుఫోలియో అని చెప్పచ్చు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సీఎం టీడీపీ ఎన్డీఏ కూటమిలో సునామీ 164 సీట్లు రావడానికి కూడా బీసీలు ఏకపక్షంగా టీడీపీకి కట్టబెట్టారని చెప్పచ్చు. అందులో నేపథ్యంలోనే ఈరోజు సవితాకి ఒక మహిళగా కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు జౌలి శాఖ కేటాయించడము, అనంతపురం 3 పోర్టు పోలియోలు 3 మంత్రులకి మంచి శాఖలు రావడంతో మొత్తం ఇటు అటు మొత్తం అన్ని నియోజకవర్గాలు జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాన్ని అంబరాన్ని నడుస్తున్నాయి. మళ్ళీ అయితే మంచి శాఖలు కేటాయించారు. దీన్ని సమర్థవంతంగా ఎలా పనితీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా మంత్రులకైతే కత్తి మీద సామి అని చెప్పచ్చు. అంటే మళ్ళీ అయితే అధినేత చంద్రబాబు నాయుడు మెప్పించే ఈ మంత్రి పదవులు కూడా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మచ్చలు లేకోకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల మీద మరింత బాధ్యత పెంచిందని చెప్పొచ్చు. మళ్ళీ ముగ్గురు మంత్రులు అయితే కేబినెట్ అంటే మంత్రి పదవులు కేటాయించారు, ప్రమాణ స్వీకారం కూడా అన్ని అయిపోయినాయి. రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు మరి రెండు మూడు రోజుల్లో. ఖచ్చితంగా వీళ్ళనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం ఉంటుంది. ఈ మూడు శాఖలు ముగ్గురు మంత్రులకు కూడా మూడు శాఖలు చాలా కీలకమైనవి, ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన నేపథ్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మంచి శాఖలు కేటాయించడంతో ఇక తెలుగు తమ్ములు సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. మనిష రామాంజనేయులు మీరు చెప్పినట్లే కూడా అనంతపురంకి సంబంధించి ముగ్గురు మంత్రులకు కూడా మూడు కీలకమైన శాఖలు అప్పగించారు. అలాగే సవిత గురించి మాట్లాడితే కూడా ఆవిడ ఎన్నికల ప్రచారం నుంచి కూడా పోరాడుతూనే ఉంది. అంటే ఆవిడ అధికార పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి ఆమెకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఆవిడ ముందుకు పోరాడుతూ వచ్చారు. ఆవిడకి ఇప్పుడు మొదటిసారి ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి శాఖలు కీలక శాఖలు అప్పగించారు. ఇక నుంచి ఆవిడ ఎలా ముందుకెళ్ళబోతుంది, ఆ నియోజకవర్గంలో మన ఎన్నికల తర్వాత జరిగే కౌంటింగ్ కు ముందే పరిణామాలు మనం అన్ని చూసాం, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రామాంజనేయులు? ఖచ్చితంగా మనిషి మీరు అన్నట్టు ఏదైతే సవిత పేరు అయితే ఏదైతే టీడీపీ పార్టీలో అంటే కష్టపడి పనిచేస్తే అయితే పదవులు అనేది టికెట్లు అనేది వస్తాయి, అవంతికలు వస్తాయని చెప్పడానికి పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా సవిత అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె ప్రతిపక్షంలో వైసీపీ పార్టీలు అనేక పోరాటాలు చేసింది, అంటే పార్టీ మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎన్ని ఏ రకంగా అరాచకాలు చేసినా కూడా అన్ని నిలదొక్కుని ఈ రోజు ఆమె ఏదైతే మొదటి లిస్ట్ లోనే చంద్రబాబు నాయుడు అయితే ఆమె పెనగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడి నుంచి కూడా భారీగా ఏదైతే ఈ 40 రోజుల క్యాంపెయిన్ ఎక్కడే కానీ అంటే అవతల ఏదైతే మంత్రి ఉషశ్రీ చరణ్ అయితే గతంలో డబ్బు హంగుబలం అన్ని రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొని దాదాపు మంత్రి మీద మాజీ మంత్రి మీద 33,000 పైచులు సవేత విజయం సాధించడం, అదేవిధంగా కూడా ఒక ఫైర్ బ్రాండ్ లాగా చెప్పచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా ట్యాకిల్ చేయగలదు, అది తిప్పి కొట్టగలదు, మొత్తము అనర్గళంగా మాట్లాడగలదు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు టీమ్ లో ఖచ్చితంగా మంత్రులు ఉంటే కన్నా వీళ్ళు సమర్థంగా నిర్వహిస్తారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు, చురుగ్గాను చొచ్చుకొని వెళ్తుందనే ఒక అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు, ఒక మహిళగా ఫైర్ బ్రాండ్ గా అని చెప్పచ్చు, ఇతనే సెలెక్ట్ చేశారని చెప్పచ్చు. అంటే అంతమంది సీనియర్లు ఉన్నా కూడా యువతకి అదేవిధంగా అగ్రెసివ్ గా ఉన్న నాయకుల్ని ఎంచుకున్నారని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎందుకంటే పయాముల కేసు కూడా అంతే గుర్తుపడతారు, అయితే ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఎలాంటి వచ్చినా కూడా ఇష్యూని టేకప్ చేసి మొత్తము నిలదీయగలడు చెప్పగలడు సమర్థత ఉంది. అదేవిధంగా సవితమ్మ కూడా అదే ఉంది, అంటే మొత్తం ఒక మహిళా ఫైర్ బ్రాండ్ అని చెప్పచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా ట్యాకిల్ చేయగలదు, మొత్తం సమాధానం చెప్పగలదు. అదేవిధంగా సత్యకుమార్ కూడా మొత్తం ఏదైతే బీజేపీలో చురుగ్గా ఉన్న వ్యక్తి, అదేవిధంగా అనర్గళంగా మాట్లాడగలరు. ఇవన్నీ కూడా చూసుకొని అయితే మీరన్నట్లు సవిత ఒక ఫైర్ బ్రాండ్ ఆమె పోరాటానికి ఫలితంగా ఈ రోజు ఒక మంచి పోర్ట్ఫోలియో బీసీ సంక్షేమ శాఖతో జౌలి శాఖ కేటాయించడము అవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది, చేయించిపోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది కూడా ఇతర పెనగొండలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అదేవిధంగా మొత్తం ఈ మూడు పోర్ట్ఫోలియోలు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎప్పుడూ దక్కని మూడు పదవులు మంత్రి పదవులు దొరికాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంచి పదవులు రావడంతో ముగ్గురికి కూడా మంచి శాఖలు రావడంతో ఖచ్చితంగా సమర్థవంతంగా తీసుకెళ్తారు, ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు టీడీపీ మరిన్న శిఖరాలకు వెళుతుందని ఇటు వాళ్ళ ఫ్యాన్స్ గా అంటే ఏదైతే కార్యకర్తలు కానీ లేదంటే తెలుగు తమ్ముడు టీడీపీలో కానీ అందరూ కూడా ఒక సంబరాన్ని అయితే అంబరాన్ని అంటున్నాయి. మొత్తం కరెక్ట్ గా ఒక మంచి వ్యక్తులకే మంచి పోర్ట్ఫోలియోలు మంత్రి పదవులు వచ్చాయని అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు మనిష. అలాగే రామాంజనేయులు, అంటే ఈ మంత్రి శాఖలు వాళ్ళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు, అంటే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈ మంత్రులందరూ కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా మంచి ఏదైతే 17వ తారీఖు బక్రీద్ రంజాన్ తో అక్కడ ఆ రోజు సెలవుగా కూడా ప్రకటించబోతున్నారు. అదేవిధంగా 18వ తారీఖు మొదటి అయితే చంద్రబాబు నాయుడు సీఎం అధ్యక్షన 18వ తారీఖు మంత్రి కేబినెట్ మీటింగ్ ఉండబోతుంది. ఆ కేబినెట్ లో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక సూచనలు ఇచ్చారు, అంటే మంత్రులుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలేంటి, కొత్త వాళ్ళకు కూడా ఎలా ట్రైనింగ్ అనేది పూర్తిగా అన్ని మెలకువలు చెప్పారు. అదేవిధంగా 18వ తారీఖు పూర్తిగా రేపు 18వ తారీఖు కేబినెట్ ఫస్ట్ మీటింగ్ లోనే కొత్త మంత్రులకి పాత మంత్రులకి సీనియర్లకి అందరికీ కూడా ఒక ఒక నిర్దిష్టమైన అయితే దిశ దశ చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు ప్రజలతో. ఎందుకంటే అంత భారీ మెజారిటీతో అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకి పట్టం కట్టారు, వాటికి అనుగుణంగా కూడా అయితే ప్రజలకి నిత్యం అయితే అందుబాటులో ఉండాలి. ఎలాంటి పదవులు మంత్రి పదవులు లేకపోతే ఎంత హోదా వచ్చినా కూడా ప్రజలకి దగ్గరగా వెళ్ళాలి అనేది కూడా ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. మన ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా
నెరవేర్చే బాధ్యత మన మీద ఉంది. మరింత బాధ్యత పెంచింది. అన్ని రకాలుగా మొత్తం ఏదైతే దాదాపు టీడీపీలో 18 మంది, ఎన్డీఏలో కూటమిలో భాగంగా 24 మంత్రులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో పాటు అనేక మందిని కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా రేపు 18వ తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత 19వ తారీఖు అసెంబ్లీ సెషన్ 4 రోజులు జరగబోతున్నాయి. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మొత్తం ఏదైతే 4వ తారీఖు ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అంటే టీడీపీ పార్టీ మొత్తం ప్రభంజనంతో పాటు ఇంకా ప్రజలంతా కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అనేక మొత్తం గాడి పడుతుంది. రాష్ట్ర పాలన ఒక దిశ దశ వచ్చి రాబోతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉమ్ము దాకోకుండా చంద్రబాబు నాయుడు సూచనలతో మొత్తం కొత్త మంత్రులు, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో మంత్రులు కూడా పూర్తిగా ప్రజల పక్షాన పని చేయబోతున్నారనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ విధంగా ప్రజలు కూడా అనుకున్న దాని ఎక్స్పెక్టేషన్ కంటే బాగా చేయగలరు, ఫలితాలు మంచిగా ఉంటాయని కూడా ప్రజలు కూడా అయితే విశ్లేషిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు. అందుకు అందుకు అనుగుణంగా కూడా రేపు కేబినెట్ లో కానీ లేకపోతే రేపు సభలు జరిగే శాసనసభలో 4 రోజులు శాసనసభ సమీక్ష కానీ ఇవన్నీ కూడా మొత్తం ప్రజలను ఉద్దేశించి మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళకు అనుగుణంగా ఒక ప్లాన్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు టీం ముఖ్యమంత్రితో సహా మిగతా 24 మంత్రులు కూడా ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనిషా రైట్, థ్యాంక్ యూ రామాంజనేలు.